हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। నేను మీ దివ్య. ఇవాల మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏమంటే, లాస్ట్ నేను లాక్డౌన్ అది లాక్ చేసున్నాను కదా, మా ఇంట్లో మా అక్క వాళ్ళు వచ్చినారని. అక్క వాళ్ళేమో వెళ్ళిపోయారు. నేను వీడియో అప్లోడ్ చేసి ఒక 1 వీక్ అయిపోతుంది, వీడియో అప్లోడ్ చేయలేదు. అండ్ ఇవాళ నేను వచ్చేసి సెకండ్ పార్ట్, మేము ఎంజాయ్ చేసాము, వీడియోలో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా, ఆ సెకండ్ వీడియోని నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఏమంటే, ఈ మధ్య కొంచెం ఇంట్లో కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నేను వీడియో సరిగ్గా చేయలేదు. హెల్త్ ఇష్యూస్ అంటే మళ్ళీ నాకు కరోనా వచ్చిందేమో అని అనుకున్నారు. అలాంటివి ఏం లేదు. కొంచెం వేడికి ఎక్కువ ఇంట్లో అమ్మకు బాగాలేకుండా ఉంది. అలాగే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. ఇవాళ ఏమంటే, నేను ఈ అక్క వాళ్ళు వచ్చినారు, ఎంజాయ్ చేశాము, ఆడుకున్నాం బాగా, అండ్ కేక్ ప్రిపేర్ చేశాను, అవన్నీ చెప్పాను కదా. ఇవాళ నేను ఆ వీడియోని మీకు అప్లోడ్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగ మీ లాక్డౌన్లో ఎంజాయ్ చేసింటే నాకు కామెంట్లలో తెలియజేయండి. మీరు కూడా ఇలాగే ఎంజాయ్ చేసింటారని నేను అనుకుంటున్నాను. మీ ఫ్యామిలీతో ప్రతి ఒక్కరూ ఈ లాక్డౌన్లో ఇంట్లో ఫ్యామిలీతో అంటే ఎప్పుడూ లేనిది ఈ లాక్డౌన్లో ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నారు. అది ప్రతి ఒక్కరికి సంతోషకరం. కొంతమంది ఉండొచ్చు, కొంతమంది ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అంటే ఈ లాక్డౌన్లో ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీస్తో ఖచ్చితంగా ఉంటారు. అంటే నార్మల్గా అయితే బిజీ డేస్ కదా, చాలామందికి బిజీ డేస్, వర్క్ టెన్షన్స్, ఫ్యామిలీస్తో సరిగ్గా ఉండలేరు. ఈ లాక్డౌన్లో ఏమంటే, ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీస్తో టైం స్పెండ్ చేసి ఉంటారు. అలాగే మేము కూడా మా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేశాము. మీకు ఇవాళ నేను మేము ఆడుకునేది నేను ఆల్రెడీ చెప్పాను. మా ఇంట్లో అందరం కలిసి ఉంటే ఒక పండగ అని ఈ నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో మూవ్ ఆన్ టు వీడియో. ఇది అక్క వాళ్ళు మార్నింగ్ వచ్చినప్పుడు ఇది అక్క బాబుకి అన్నం తినిపిస్తుంది. చెల్లెలు నేను కనిపించను అని చెప్పి చెయ్యి అడ్డం పెట్టుకుంది. అమ్మ అక్క వాళ్ళు వచ్చినారని వంటలు చేసుకుంటుంది. మా అన్నయ్య అందరూ కూర్చొని ప్రసాదం తింటున్నారు. అక్క పాపం కష్టపడి వాడికి అన్నం తినిపిస్తుంది. వాడేమో నా కాడ తిన్నాను, అమ్మ కాడ తింటానేనని చెప్పిపోయినాడు. అయితే ఫుల్ పండగగా ఉంటుంది మా ఇంట్లో అందరూ ఉంటే. నేను వాళ్ళని కామెంట్ చేస్తున్నానని వాళ్ళని నెక్కిరిస్తున్నారు. మన బుల్లి యూట్యూబర్ పాప అక్క వాడిని కష్టపడుతూ తినిపించుకుంటుంది. మళ్ళా తినేకి ట్యాబ్ ఒకటి పెట్టించింది. అయిపోయింది తినేకి, ఇంకా ట్యాబ్ చూసుకుంటూ ఉన్నాడు వాడు. అందరం కూర్చొని డమ్షెల్ ఆర్ట్స్ ఆడుతున్నాం. అందరికీ తెలిసే ఉంటుంది డమ్షెల్ ఆర్ట్స్. ఒక్కొక్కరు కష్టపడి వాళ్ళ చూడు, మా బావ అయితే ఎంత కష్టపడుతున్నాడో ఒక సినిమా పేరు చెప్పడానికి. మా అక్కకి చూపిస్తున్నాడు అన్నమాట. అంటే నేను ఇవి చాలాసేపు జరిగాయి, నేను ఎక్కువ లెంత్ అవుతుందని చెప్పేసి మొత్తం ఎడిట్ చేసి పెట్టేసినాను, అంటే కట్ చేసి పెట్టినాను. వీడు వచ్చేసి కష్టపడి ఏది చెప్పలేడు అనమాట, ఏదో ఒకటే చెప్తాడు, ఇంకా అదే చెప్తా అంటాడు లాస్ట్ అయిపోయేంతవరకు. ఆ చూడు, ఇది చెప్తానే ఉన్నాడు, అది ఎవరికి అర్థం కాదు, ఎంతసేపు అదే చెప్తున్నాడు, వేరేది ఏది చెప్పడు. లాస్ట్కి ఎలాగో ఎలాగా చాలాసేపు ప్రయత్నించి ఏదో చెప్పినాడు. నా నోరు కూడా కదిలించి చెప్పడానికి ట్రై చేస్తున్నాడు, వాడికి తెలియడం లేదు ఎట్లా చెప్పాలా అని. మా అక్క, ఇంకా మా అక్క వచ్చింది. యాక్టింగ్ చేసి చూపిస్తుంది సినిమా పేరు కనుక్కోవాలని. మా వీడు బుడ్డోడు వచ్చేసి అందరి చెవులలో, మేము చెవులో చెప్పుకుంటున్నాం కదా, అందుకు వాడు అందరి చెవులో ఏదో చెప్పినట్టు చెప్పి వెళ్తున్నాడు, కానీ ఏం చెప్పలేదు అక్కడ. లాస్ట్కి మా అక్క అయితే చెప్పింది. ఎంతసేపు మాదే చీటింగ్ అంటారు వాళ్ళు. నేను కూడా చూడలా.
మా టీము మేము ముగ్గురము వాళ్ళ ముగ్గురు. తర్వాత అమ్మ వచ్చేసి ఫిష్ ఫ్రై చేస్తుంది అందరికీ, ఒక 2 బండిల్స్ పెట్టి చేసేస్తుంది. మళ్ళీ అందరం కూర్చొని భోజనాలు అవి అయిపోయిన తర్వాత మామిడి పళ్ళు తింటున్నారు. ఈ వీడియోస్లో మ్యాక్సిమం నేను కనిపించను, ఎందుకంటే నేను వీడియో తీస్తున్నా కాబట్టి. చూసారు కదా, అందరూ కూర్చొని మామిడి పళ్ళు పండగ చేసుకుంటున్నారు. మా అక్క ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, నవ్వు ముఖం. అంతా వాడు వచ్చినాడు, నాకు వీడియో ది అని చెప్పేసి అలవాటైపోయింది వాడికి. యూట్యూబ్లో చెప్పి టీవీ చూస్తా ఉన్నాడు, రిమోట్ ఎత్తుకొని వచ్చినాడు. వీడు అసలు ఏమి తిన్నాడు, స్వీట్స్ కానీ ఫ్రూట్స్ కానీ. తర్వాత ఈవినింగ్ కేక్ చేశాను అన్నాను కదా, కేక్ చాలా బాగా వచ్చింది. అదే 2 టైమ్స్ చేసినాను, 3rd టైంకి మంచిగా వచ్చింది ఈ కేక్. తర్వాత అయిపోయిన తర్వాత ఈవినింగ్ బయట కూర్చొని ఆడుకుంటూ ఉన్నాము. తెలిసిందే కదా, దాయాలు అంటారు కదా, దాయాలు ఆడాము. అంతే ఇవన్నీ. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మేము మా ఫ్యామిలీతో ఎలా ఎంజాయ్ చేసామని. ఈ వీడియోలో మీరు కానీ ఇలాగే మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసింటే నాకు కూడా కామెంట్లలో తెలియచేయండి. అలాగే మీరు ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వస్తివీ టిప్స్ అండ్ లాక్స్. ఇలాగే మరిన్ని వీడియోస్ చేస్తాను మీ సపోర్ట్ నాకుంటే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.